ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا وعرضوا على ربك صفا لقد جئتمونا كما خلقناكم أول مرة بل زعمتم أن لن نجعل لكم موعدا ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون يا ويلتنا ما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها ووجدوا ما عملوا حاضرا ولا يظلم ربك أحدا وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق عن أمر ربه أفتتخذونه وذريته أولياء من دوني وهم لكم عدو بئس للظالمين بدلا ما أشهدتهم خلق السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا ఈరోజు నేను మీ ముందు ఆయత్ నంబర్ 47 నుండి 51 వరకు తిలావత్ చేశాను ఈ ఆయత్ని ఇప్పుడు మీరు ఏవైతే తిలావత్ విన్నారో ఈ ఆయతుల అనువాదం ముందు మనం విందాము ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి బోధనను గ్రహించే ప్రయత్నం చేస్తాము మేము పర్వతాలను నడిపిస్తాము నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు జనులందరినీ మేము ఒక చోట సమీకరిస్తాము వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము వారంతా నీ ప్రభు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు నిశ్చయంగా మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు కానీ మీరు మాత్రం మేమెన్నటికీ మీకోసం వాగ్దాన సమయం నిర్ధారించడేదని తలపోసేవారు కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్న దాన్ని చూసి భీతిల్లుతూ అయ్యో మా దౌర్భాగ్యం ఇదేమి పత్రం ఇది ఏ చిన్న విషయాన్ని ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వారు వాపోవటాన్ని నువ్వు చూస్తావు తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చెయ్యడు ఆదం ముందు సాష్టాంగ పడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు వాడు తన ప్రభు ఆజ్ఞను జవదాటాడు అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి మీ అందరికీ శత్రువు అయిన వాణ్ణి వాడి సంతానాన్ని మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది నేను భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు గాని స్వయంగా వీళ్లను పుట్టించినప్పుడు గాని వారిని అక్కడ ఉంచలేదు అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోలేదు కానీ ఇక్కడ మీరు ఇహలోక ఈ సిరి సంపదలు సంతానములో పడి మీ పరలోకంలో
శాశ్వతంగా మీ కొరకు ప్రయోజనకరమైన దానిని ఇహ పరలోకాల్లో మీ కొరకు మీ పర్యవసానంగా మీకు లాభోదయంగా మీకు ఎంతో మేలు చేకూర్చే విషయం ఏదైతే ఉందో దాని పట్ల ఎలాంటి అశ్రద్ధలో ఉండకూడదు. దానినే అరబీలో మనం ఖురాన్ యొక్క భాషలో ఏం చదివాము, అల్బాఖియాతు సాలిహా, అల్బాఖియాత్ మిగిలి ఉండేవి, అస్సాలిహాత్ సదాచరణలు మంచి విషయాలు. ఇందులో కొన్ని హదీసుల ఆధారంగా మీకు చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్, వల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, వీటి యొక్క ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. వీటికి కొంత వివరణ కూడా మీరు విని ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు గుర్తు చేసే విషయం ప్రత్యేకంగా ఏమిటంటే, ఈ ఆయతను మనం సూరతుల్ కహఫ్ ఆయత్ నంబర్ 46ను సూరతుల్ మునాఫిఖూన్ సుమారు చివరిలో వచ్చిన ఆయతను కలిపి చదవాలి. అంటే భావపరంగా అంటున్నాను. ఇక్కడ అల్లాహ్ తాలా ఏమన్నాడు, అల్ మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా, మీ యొక్క సిరి సంపదలు సంతానము మీ ఇహలోక జీవితపు శుభాయమానము అలంకరణ. సూరతుల్ మునాఫిఖీన్ సూరతుల్ మునాఫిఖూన్ లో అల్లాహ్ తెలిపాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ జిక్రిల్లాహ్, ఓ విశ్వాసులారా, మీ యొక్క సంతానం మీ యొక్క సిరి సంపదలు మిమ్మల్ని అల్లాహ్ యొక్క విక్ర్ నుండి అశ్రద్ధలో పడవేయకూడదు. అంటే మనకేమర్థమైంది, ఈ ప్రపంచపు జీవితపు అలంకరణలో నీవు పడి అల్లా యొక్క స్మరణ మరియు విక్రుకు దూరం కాకూడదు. సిరి సంపదల సంతాన అలంకరణలో మీ హృదయాలకు శోభాయమానంగా చేయబడిన వాటి వెంట పడి వాటి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అల్లా నిర్ణయించినవి అవి నెరవేర్చడంలో మీరు అశ్రద్ధగా ఉండకూడదు. చూడండి, ఈ లోకంలో ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను 47వ ఆయత్ వివరణలోకి వెళ్తాను. కొందరు తమ సంతానం పట్ల ఎంత ప్రేమ చూపే ప్రయత్నం చేస్తారంటే చివరికి భార్య పిల్లల ప్రేమలో వారు అల్లా యొక్క ప్రేమ మరియు అల్లా యొక్క ప్రేమకు నిదర్శనాలైనటువంటి విషయాలను వెనకపడేస్తారు. భార్య పిల్లల హక్కును నెరవేర్చాలని అల్లా ఆదేశిస్తున్నాడు, కానీ వారి కంటే ముందు అల్లా యొక్క హక్కులున్నాయి. సిరి సంపదల్లో ఐహిక భోగ భాగ్యాలు సంపాదించడంలో ఎంతగా లీనమైపోతారంటే అల్లా యొక్క హక్కులు వారి నుండి తప్పిపోతున్నాయి. అల్లా విధించిన విధులు వారు నిర్వహించడం లేదు అన్న విషయం వారు గ్రహించరు. అయితే సంతానం పట్ల ప్రేమ ఉండడం, వారి బాగోగులు చూసుకోవడం, సిరి సంపదలు కూడబెట్టుకోవడానికి ధర్మసమ్మతంగా సంపాదించడం ఇది చెడ్డది కాదు. కానీ ప్రతి ఒక్కదానికి ఏ హద్దులున్నాయో వాటిని మితిమీరడం అందరికంటే ఎక్కువ హక్కు, ప్రధానమైన హక్కు
అల్లాది ఏదైతే ఉందో దానిని వెనకవేయడం. అందుకే సోదరులారా, ఈ ఆయతను మనం చదువుతున్నప్పుడు, వాటి యొక్క అనువాదం చదువుతున్నప్పుడు లోతుగా ఆలోచించి వ్యాఖ్యానాలతో చదివి అర్థం చేసుకొని ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నాకు ఎలాంటి గుణపాఠం బోధ ఉన్నది అనేది గ్రహించడం, తద్వారా అలాగే ఆచరించడం తప్పనిసరి విషయం. ఇక 47లో ఉన్న విషయాలు ఏంటి? ఇందులో మనకు బోధపడుతున్న విషయాలు ఏమిటి? ఇంత బలమైన భూమిలో ఎన్నో మీటర్లు కిలోమీటర్లు నాటుకొని ఉన్నటువంటి దృఢమైన ఈ పర్వతాలు ప్రళయ దినాన అల్లాహు తఆలా వాటి ఆ చోటు నుండి కదిలేస్తాడు, నామరూపాలు లేకుండా చేసేస్తాడు. ఇంతటి బలమైన పర్వతాలను అల్లాహు తఆలా వాటి స్థానం నుండి తీసేయగలడు అంటే ప్రళయ దినాన మనల్ని హాజరుపరచడం, మనం ఈ లోకంలో ఒకసారి చనిపోయిన తర్వాత మరోసారి బ్రతికించడం అల్లాతో కాని పనియా కాదు. అల్లాకు ఇన్న ذلك على الله يسير, ఇది అల్లాకు చాలా సులభతరమైన. కొందరు వ్యాఖ్యానకర్తలు ఇక్కడ మన దైనందిక జీవితంలో, రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, మనం ఏ బాధలు ఏ కష్టాలను ఎదుర్కొంటామో వాటి గురించి కూడా ఈ పర్వతాలను వారి స్థానం నుండి వాటి స్థానం నుండి కదిలించే విషయం ద్వారా ఒక మంచి ఉపమానంగా తీసుకున్నారు. ఏంటో మీరు కూడా గ్రహించండి నాతో పాటు. ఆర్థిక ఇబ్బందుల్లో గురి అయిన వ్యక్తి, నీ భార్య పిల్లలు నీకు విధేయులుగా లేరు అన్నటువంటి బాధలో చిక్కుకున్న వ్యక్తి, భర్త తాగుబోతూ ఇంకా ఎన్నో రకాల పాపాలు చేస్తూ మా యొక్క హక్కును నెరవేర్చడం లేదన్నటువంటి బాధలో ఉన్న భార్యలు, ఓ మానవుల్లారా, మీరు ఏ కష్టాల్లో ఉన్నారో, మీ హృదయాల్లో ఏ బాధలు పర్వతాలుగా మిమ్మల్ని కుదించి వేస్తున్నాయో, ఆ పర్వతాల ముందు మీ హృదయంలో ఉన్న ఈ బాధలు ఏమంత పెద్దవి. ప్రళయ దినాన ఆ పర్వతాలను వాటి స్థానం నుండి కదిలించేవాడు, అక్కడి నుండి వాటిని తీసేసేవాడు, వాటి నామరూపాలు లేకుండా చేసేవాడు మీ హృదయాలలో ఉన్నటువంటి ఈ భారాన్ని కూడా తొలగించేస్తాడు. మీకు కావలసింది ఏమిటి? బిరబ్బిక్ వతవక్కల్ అలై వఅనిబ్ ఇలైహి వతుబ్ ఇలై. కావలసింది నీవు నీ ఆ ప్రభు వైపున మరలిరా, క్షమాపణ కోరుకుంటూ అతనికి దూరం ఏదైతే అయిపోయావో ఇక దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి, అతనిపై నమ్మకం కలిగి ఉండు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేవాడు ఆ ఏకైక ఆరాధ్యుడున్నాడు. ఈ ఆయతలో వతరల్ అర్ద బారిజ, ఈ భూమిని నీవు చదునైనదిగా చూస్తావు. అల్లాహు అక్బర్. ఇప్పుడు భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది, గుడ్డు మాదిరిగా ఉంది. కానీ ప్రళయ దినాన అలా ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో సూర్యోదయం అయ్యింది అంటే ఏషియా ఖాండం, దాని చుట్టుపక్క ఎన్నో ప్రాంతాల్లో పగలు అయితే అదే అమెరికాలో,
అటువైపున ఉన్న ప్రాంతాల్లో రాత్రి ఉంది. ఎందుకు? భూమి గుండ్రంగా ఉంది గనక. కానీ వతరౌ అర్ద బారిజ, ప్రళయ దినాన ఏ రోజైతే అల్లాహు తఆలా ఈ సర్వ సృష్టిని అందం చేస్తాడో, మరో కొత్త జీవితం ప్రసాదిస్తాడో, అప్పుడు ఈ భూమి గుండ్రంగా ఉండదు, గుడ్డి మాదిరిగా ఉండదు, రౌండ్ షేప్ లో ఉండదు, ఎక్దం ఫ్లాట్ గా ఉంటుంది, చదునైనదిగా ఉంటుంది. మరో విషయం ఇక్కడ బారిజ, బారిజ్ అంటే వాహిర్, బాహ్యము స్పష్టము పరోక్షము కాదు ప్రత్యక్షము, ఇవన్నీ అర్థాలు కూడా వస్తాయి. దీనితో మరో విషయం ఏమంటే మనకు తెలిసేది, నీవు ఎంతటి పెద్ద మైదానంలో పోయి నిలబడ్డా కానీ అక్కడ నీకు కనబడేది కొంత దూరం వరకే, అంతా నీకు స్పష్టంగా బాహ్యంగా ప్రత్యక్షంగా కనబడదు. ఎందుకు? ఎత్తు వంపులు ఉంటాయి. ఈ భూమి మీద పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఈ భూమి అంతా సమానంగా ఒకే రకంగా లేదు. కానీ ప్రళయ దినాన అల్లాహు తఆలా అక్కడ భూమిని లేవలుగా ఉంచుతాడు. వతరల్ అర్ద బారిజ, భూమిని చదునైనదిగా స్పష్టంగా నీవు చూస్తావు అని అల్లాహు తఆలా ఇక్కడ అంటున్నాడు. తరా, నీవు చూస్తావు. ఇందులో మరో భావం ఏమిటంటే ఈ రోజుల్లో ఈ ఎత్తు వంపుల్లో గాని, లోయ పర్వతాల్లో గాని, గుహాల్లో గాని, సముద్రాల లోతులో గాని, ఎక్కడైనా ఎలాగైనా నీవు దాగిపోయి నీవు కనబడకుండా ఉండి ఏదైనా చేస్తే ఎవరికి తెలియకుండా ఉంటుంది అని భావిస్తావు కావచ్చు, కానీ అలా జరగదు, అలా జరగదు. ఏమవుతుంది? ప్రళయ దినాన అంతా కూడా ఒక లేవల్గా ఉంటుంది గనక అక్కడ ఏది కూడా దాగి ఉండదు. సుమా, నీవు దాగి ఉండవు. ఎక్కడ కూడా అక్కడ చెట్టు యొక్క నీడ గాని, ఏ పర్వతం యొక్క అడ్డు గాని, ఏదైనా గుహ గాని, ఏదైనా లోతు ప్రదేశం గాని ఎవరికి కనబడకుండా నీవు ఉండాలంటే ఉండలేవు. గమనించండి, వాస్తవానికి మనం ఆలోచించామంటే ఆ ప్రళయ దినం దాని గురించి అల్లాహు తఆలా ఇక్కడ మూడు ఆయతలలో కేవలం ఎంత స్పష్టంగా తెలిపాడంటే ఒక్కొక్క పదం అక్కడ, మనం ఒక్కొక్క ఆయత్ కాదు ఒకే ఆయతలో ఎన్నో పదాలు సెంటెన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం చదివిన ఈ ఆయతలో వయోమలు సయ్యిరుల్ జిబాల్ పర్వతాల గురించి చెప్పడం జరిగింది, ఆ వెంటనే వతరల్ అర్ద బారిజ భూమి గురించి చెప్పడం జరిగింది. ఈ భూమి ఇంత లేవల్ గా ఉంటుంది, ఎవరు ఎక్కడ దాగి ఉండలేరు, కనబడకుండా ఉండలేరు అని చెప్పిన వెంటనే వహషర్నాహుం, వారందరినీ సమీకరిస్తాము అని అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా నాయకుడు, ప్రైమ్ మినిస్టరే అనుకోండి, ఏదైనా దేశానికి రాష్ట్ర ఏదైనా దేశానికి రాష్ట్రానికి గవర్నర్ లేదా ఇంకా ప్రెసిడెంట్ లాంటి పెద్ద హోదాలో ఉన్నవారు, అరే ఫలానా ఫలానా అపరాధం చేసిన వారు లారా, మీ వెంట మీరు ఎక్కడ పోయినా కానీ మిమ్మల్ని
బయటికి తీసి మీ అందరినీ ఒక చోట సమీకరించి జడ్జిలను పిలిచి మీ పట్ల న్యాయం అనేది చేయడం జరుగుతుంది మీరు చేసిన అపరాధానికి శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి ప్రకటన చేసి ఆ తర్వాత వారిని సమీకరించాడంటే వారి యొక్క పరిస్థితి ఒక్కసారి ఎలా ఉంటుందో గమనించండి అంతేందుకండి ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయ్యి ప్రతి సిగ్నల్ వద్ద వాడ వాడల్లో రోడ్ల మీద ఏ కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుందో సటలైట్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుందో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అపరాధం చేసి పారిపోయాడంటే కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే ఎలా వారిని పట్టుకోవడం జరుగుతుంది చూస్తున్నాము కదా క్రైమ్ న్యూస్లలో మీరు ఇలాంటి సంఘటనల యొక్క వివరాలు వింటూ ఉంటారు కదా కేవలం ప్రపంచపు టెక్నాలజీతో మీరు వా వా ఓ ఇంతటి టెక్నాలజీ వచ్చేసిందా అన్నటువంటి వింతలో ఆశ్చర్యంలో పడడం కాదు ఇక్కడ ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అంతే మనకు మన పరలోకాన్ని గుర్తు చేస్తుంది మన పరలోకాన్ని మనల్ని గుర్తు చేస్తుంది పరలోక విశ్వాసం ఇంకా అంత ఎక్కువగా నమ్మకం మరియు పూర్తి దృఢమైన విశ్వాసంతో నమ్మే విధంగా చేస్తుంది కానీ గ్రహించే ఆలోచించే బుద్ధి జ్ఞానాలతో పాటు ఖురాన్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా నేర్చుకునే అటువంటి భాగ్యం కూడా కలగాలి వహషర్నాహుమ్ వారందరినీ మేము సమీకరిస్తాము అందరినీ జమా చేస్తాము ఒక విషయం గమనించండి అందరినీ సమీకరిస్తాము అంటే మాట అయిపోయింది కదా కానీ ఇంకా ఏ అపరాధి ఏ దౌర్జన్య పరుడు ఏ అవిశ్వాసి ఏ అన్యాయం చేసిన వాడు బలత్కారం చేసిన వాడు ఏ పాపిష్టి కూడా తనకు ఉన్నటువంటి హోదా అంతస్తుల గర్వహంకారాలకు గురి అయి తప్పుడు భావంలో కూడా ఉండకూడదు అల్లా మరో సెంటెన్స్ ఆ తర్వాత ఏం చెప్పాడు ఫలం నుగాదిర్ మిన్హుమ్ అహదా వారందరినీ ఎలా సమీకరిస్తామంటే వారిలో ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు సామాన్య స్థితిలో చనిపోయినా ఏదైనా ఫ్లైట్ లో ప్లేన్ క్రాష్ అయిపోయి మంటల్లో కలిసి బూడిద అయిపోయినా ఏదైనా గాలిలో కొట్టుకుపోయి ఏమాత్రం మిగిలకుండా ఉన్నా వరదలో కొట్టుకుపోయి అతని నామరూపాలు లేకున్నా ఏదైనా క్రూర జంతువుకు ఆహారం అయిపోయి ఏ మాత్రం మిగిలి ఉండకుండా ఉన్నా ఎలా ఈ లోకంలో చనిపోయినా పుట్టిన ప్రతి ఒక్కడిని లెక్క విచారణ కొరకు అల్లాహు తాలా ఆ చదునైన ఫ్లాడ్ గా ఉండే ఎలాంటి ఎత్తు వంపులు లేని ఆ భూమిపై సమీకరిస్తాడు హాజరుపరుస్తాడు అందరినీ తీసుకువస్తాడు ఏ ఒక్కరిని కూడా వదలడు ఎంత భయం మనలో రావాలి ఆ అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల విషయంలో ఎంతటి గొప్పవాడు ఔన్నత్యుడు ఆ వెంటనే మళ్ళీ ఏం చెప్పాడు అందరినీ సమీకరిస్తాము ఫలం నుగాదిర్ మిన్హు అహదా ఈచ్ వన్ పర్సన్ కనీసం ఏ ఒక్కడైనా తప్పిపోకుండా ఉంటాడు అందరినీ ఊరిదు అలా రబ్బిక తమ ప్రభు ముందు వారిని తీసుకురావడం జరుగుతుంది ఇక ఒక్కసారి గమనించండి దీని గురించి నేను ఇంతకుముందు కూడా అపరాధులను కోర్టులలో హాజరు పరిచే అటువంటి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను
కానీ మన ఉదాహరణలో నూటికి నూరు శాతం కాదు అక్కడ గంభీరమైన ముఖ్యమైన విషయాలను గమనించాలి ఇక్కడ కూడా అల్లాహ్ తాలా ఏమంటున్నాడు వఉరిదు అలా రబ్బిక సఫ్ఫా నీ ప్రభు ముందు ఖురాన్ లో ప్రభు అన్న పదం మాటి మాటికి ఉపయోగించడం జరిగింది మనం ప్రభు అని తెలుగులో ఏదైతే అనుకుంటున్నామో రబ్ అన్న అరబీ పదానికి సంపూర్ణ భావం ఆ ఒక్క పదంలో రాదు కానీ అవసరమైనప్పుడు మనం దానిని మరింత వివరించి చెప్పుకుంటాం రబ్ అన్న పదంలో సృష్టించడము వస్తుంది రబ్ అన్న సృష్టించడము అన్న భావం వస్తుంది రబ్ అన్న పదంలో పోషించడం అన్న భావం వస్తుంది రబ్ అన్న పదంలో ప్రతి సృష్టిలో ప్రతి దానికి ప్రతి దానిపై అధికారం కలిగి ఉండి తనిష్టానుసారం నడిపించేవాడు మార్పులు చేసేవాడు అన్నటువంటి భావం కూడా ఇందులో ఉంటుంది ప్రళయ దినాన కేవలం అల్లా ఏకైకుని యొక్క అధికారమే చెల్లును ఈ లోకంలో ఎవరు ఎంతమంది రాజులు వచ్చారో ఎవరు ఎంత తమ యొక్క శక్తి సామర్థ్యాలను చాటి ప్రజలపై తన యొక్క బడాయితనాన్ని పెద్దరికాన్ని నేనే అందరిపై ఎక్కువ అధికారం గలవాన్ని అన్నటువంటి పెద్దలు చెప్పుకున్నారో వారందరూ కూడా నీచమైన స్థితిలో దాసుని కంటే మరీ దీనంగా హాజరవుతారు మరియు వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు దాగి ఉండడం గాని అల్లా యొక్క మాట వినకుండా అల్లా యొక్క చూపులకు దూరంగా ఉండలేరు ఒక పంక్తిలో వరుసలో వారిని తీసుకురావడం జరుగుతుంది అల్లాహ్ ఆ తర్వాత వెంటనే చెప్పాడు లఫద్ జిక్తుమూనా ప్రళయ సందర్భం యొక్క మాట జరుగుతుంది గనక అదే ధోరణిలో ఈ మాట ఉంది లఫద్ జిక్తుమూనా కమా ఖలఖనాకుమ్ అవ్వల మర్రా మొదటిసారి మిమ్మల్ని ఎలా సృష్టించానో అలాగే ఇప్పుడు మీరు వచ్చారు అని అంటున్నాడు అల్లాహ్ ఇందులో ఉన్న ఒక మాటని గ్రహించారా మీరు నేను చెప్పాను కదా కమా ఇక్కడ కూడా ఉదాహరణ చెప్పడం జరిగింది ఒక పోలిక ఇవ్వడం జరిగింది మిమ్మల్ని మొదటిసారి మేము ఎలా పుట్టించామో అలాగే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాము ఇక్కడ భావం ఏంటంటే చిన్న పిల్లలుగా పుడతారు అని కాదు ఇక్కడ భావం పుట్టినప్పుడు మీరు ఖత్నా సున్నతీలు చేయబడకుండా మీ శరీరంపై బట్టలు లేకుండా ఎలాగైతే వచ్చారో ఆ స్థితిలో హాజరవుతారు తల్లి కడుపు నుండి మీరు ఈ భూమిపై వచ్చినప్పుడు మీ వెంట ఏ ధన భండారాలు తీసుకొని రాలేదు ఏ హోదా అంతస్తులు తీసుకొని రాలేదు మీ యొక్క జ్ఞానం ఇంకా మీరు ఏ విధంగానైనా చాలా గొప్పవారు అన్నటువంటి భావనలో మీ తల్లి కడుపు నుండి ఈ భూమిపైకి రాలేదు ఆ విధంగా ఇప్పుడు నా ముందు ఏదైతే హాజరయ్యారో ప్రళయ దినాన అల్లా అంటున్నాడు అప్పుడు కూడా పరిస్థితి ఏమిటి మీ శక్తి సామర్థ్యాలు మీ యొక్క ఇహలోకంలో సంపాదించినది అంతా కూడా అక్కడే వృధా అయిపోయింది మీరు అక్కడే అంతా వదిలేసి వచ్చేశారు ఇదే విషయాన్ని అల్లాహు తాలా ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో కూడా చాలా స్పష్టంగా తెలిపి ఉన్నాడు ఖురాన్లో అందుకొరకు మనం ఏ ఒక్క విషయాన్ని కూడా తిరస్కరించకుండా చాలా శ్రద్ధ భక్తులతో విషయాలను వింటూ ఉండాలి అప్పుడే అల్లా యొక్క భయం మనలో కలిగి పరలోక భయం మనలో కలిగి ఆ పరలోకానికి మనం సంసిద్ధత ఆ పరలోకానికి సంబంధించిన ఏ ఏ ప్రిపరేషన్ చేసి ఉండాలో చేయగలుగుతాం ఇక్కడ మరో విషయం గమనించాలి
హజరత్ ఆయిషా సిద్దీక రదియల్లాహు తఅలా వారి యొక్క హదీస్ కూడా ఇక్కడ మనకు గుర్తు వస్తుంది. ప్రళయ దినాన అందరూ నగ్నంగా హాజరవుతారు అని అన్నప్పుడు ఆయిషా రదియల్లాహు తఅలా ఏమడిగారు, అయ్యో ప్రవక్త, అందరూ నగ్నంగా హాజరయ్యేది ఉంటే ఒకరి దృష్టి మరొకరి మార్గంపై పడదా? ఒకరి దృష్టి మరొకరి మార్గంపై పడదా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, అక్కడి యొక్క గాంభీర్యం, అక్కడి యొక్క క్లిష్ట పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనిషి స్వయం తన గురించి తప్ప ఇక వేరే ఏ ఆలోచన కలిగి ఉండడు. తన గురించి అంటే ఏంటి, వేరు వేరు ఏ సందర్భాలు ఉంటాయో లెక్క తీసుకోవడం కానీ కర్మ పత్రాలు తీసుకోవడం కానీ త్రాసులో అక్కడ తూకం చేయబడినప్పుడు కానీ పుల్సిరాత్ వంతెనపై నరకంపై వేయబడే వంతెన దాటుతున్నప్పుడు కానీ ఇలా ఇంకా వేరే ఎన్నో సంఘటనలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్క చోట నేను సాఫల్యుడిని అవుతానా లేక నా పరిస్థితి ఏమవుతుంది, నాకు కర్మ పత్రాలు కుడి చేతిలో దొరుకుతాయా లేక ఎడమ చేతిలోనా, ఇలాంటి గాంభీర్యం ఇలాంటి బాధ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇలా ఒకరి మర్మాంగంపై దృష్టి వేసే అటువంటి ఆలోచనలు ఆ రోజు ఎవరికి రానే రావు. సోదర మహాశివులారా, అంతేకాదు అక్కడ కర్మ పత్రాలు చేతిలో ఇవ్వబడతాయి. ఈ లోకంలో ఎవరు ఎంత అగ్రాణి అయినా ఒక్క అక్షరం కూడా చదవడం తెలియని వాడు ప్రళయ దినాన తన కర్మల పత్రాన్ని చూస్తాడు. సూరతు ఇస్రాలో ఉంది కదా, ఇక్రా కితాబక్, ఇదిగో నీ కర్మ పత్రాన్ని నీవే స్వయంగా చదువు. ప్రతి మనిషి చదువుతాడు. ఈ ఆయత నంబర్ 49లో సోదర మహాశివులారా ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి, ఎన్నో బోధనలు ఉన్నాయి. మొదటి విషయం, కర్మ పత్రాలు అక్కడ పెట్టబడతాయి, కర్మ పత్రాలను హాజరు చేయడం జరుగుతుంది. ఖురాన్లో ఈ విషయాన్ని అల్లాహ్ తాలా ఎన్నో సందర్భాలలో తెలిపాడు. దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ప్రతిరోజు ఉద్యోగం చేస్తున్నాము, పని చేస్తున్నాము, ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద షాప్లో మోల్లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడంటే ప్రత్యేకంగా అక్కడ ఒక కెమెరా, అతను ఏమైనా డబ్బులు తీసుకొని జేబులో వేసుకుంటున్నాడా? ఇంకా వేరే పూర్తి షాప్లో అన్ని రకాల కెమెరాలు ఫిట్ చేసి ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్న సామానులు దొంగలించి క్యాషియర్కు లెక్క ఇవ్వకుండానే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడా? అందుగురించే యజమాని మేన్ అతని యొక్క రూమ్ లో కూర్చుండి అన్ని ఏదైతే గమనిస్తూ ఉంటాడో. అల్లాహు అక్బర్. సోదర మహాశయ గారా, ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నారు, నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో కోర్టులో అనువాదం గురించి వెళ్ళడం అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని కేసులు ఎలాంటివి వస్తాయంటే అల్లాహు అక్బర్, మనిషి ఎంతో అశ్రద్ధలో ఉండి అరే నన్ను ఎవడేం చూస్తున్నాడు, కానీ అతను చేస్తున్నది పూర్తిగా నోట్ చేయడం జరుగుతుంది. అక్కడ తీర్పు జరిగే సందర్భంలో జడ్జ్ న్యాయం చేసే చోట అదంతా పెట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎవరు చూశారు, ఇది ఎవరు నోట్ చేశారు, దీన్ని ఎవరు క్యాచ్ చేశారు, ఇలాంటి అయోమయో పరిస్థితిలో ఉంటాడు. ఈ ఖురాన్ ఆయతను మనం గమనించాలి. పరలోక దినాన ముందు నుండి రెండు ఆయతలు కలిపి చదవండి. అల్లాహు తఆలా ఒక లేవల్ భూమిలో అందరినీ హాజరుపరిచి అందరి ముంగట పుట్టిన స్థితిలో మనం ఎలాగైతే
బట్టలు లేకుండా వచ్చామో హాజరవుతామో అక్కడ మనకు కర్మ పత్రం ఇవ్వబడుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మరో విషయం ఇక్కడ గమనించండి, అల్లాహ్ తాలా ఖురాన్ ఎంత స్పష్టంగా చెప్పాడు, మనం ఖురాన్ చదవడం లేదు. ఫతరల్ ముజ్రిమీన్, అపరాధులను నీవు చూస్తావు. ముష్ఫిఖీన్, భీతి కలిగి ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనం ఒక్కొక్క పాపం చేస్తూ మనకు యాయత్ గుర్తుకు వస్తుందా? నమాజ్ వదులుతున్నప్పుడు యాయత్ గుర్తుకు వస్తుందా? మనం అల్లాహ్ యొక్క ఆయతలను చదవకుండా పాటలు వింటూ ఫిలింలు చూస్తూ అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని అక్రమ సంపాదన సంపాదిస్తూ ఇలాంటి పాపాలు చేస్తున్నప్పుడు నీవు ఆ రోజు చూస్తావు, ఫతరా నీవు చూస్తావు, అల్ ముజ్రిమీన్ అపరాధులను, ముష్ఫిఖీన్ వారు భయపడుతూ ఉంటారు, మిమ్మా ఫీ ఆ కర్మ పత్రాల్లో ఏమున్నదో దానిని చూసి. అల్లాహ్ తాలా పరలోకానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడంటే, పరీక్షలో నీకు ఇంత హార్డ్ క్వశ్చన్ వస్తుంది అన్నట్లుగా కొంచెం క్లూ నీకు దొరికేది ఉంటే నీవు ఆ ప్రశ్న యొక్క జవాబు గురించి ఎంత మంచి ప్రయత్నం చేస్తావు. ప్రళయ దినాన అపరాధుల పట్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని అల్లాహ్ ఇంత స్పష్టంగా చెబుతున్నాడు, కానీ మనం భయపడకుండా ఇంకా పాపాల్లో కూరుకుపోతున్నామంటే అల్లాహ్ యొక్క భయం, పరలోక భయం మనలో ఎంత ఉంది? ఇంకా సోదర మహాశివులారా, ఆ తర్వాత గమనించండి, అంతేకాదు కేవలం భయపడమే కాదు, మురబెట్టుకుంటారు, అరుస్తారు. అయ్యో ఎంత పని అయిపోయే కదా, మా దౌర్భాగ్యం, మా పాడుగాను. కానీ అప్పుడు ఇలాంటి మాటలు చెప్పుకుంటే ఏమైనా లాభమా? శిక్షించబడే సమయం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడితే, ఈ రోజుల్లో చూస్తున్నారు అక్కడక్కడ చెక్ పాయింట్లు ఉంటాయి, మాస్క్ లేనందుకు 1000 రియాల జుర్మానా. మధ్యప్రదేశ్లో మీరు కూడా చూశారు కావచ్చు, వీడియో వైరల్ అయింది, మాస్క్ లేని వారిని వెంటనే జీబులో ఎక్కించుకొని 10 గంటల పాటు జైల్లో కూర్చోబెట్టి మళ్ళీ పంపుతున్నారు. ఈ లోకంలో ఒక కళ్ళకు కనబడని ఒక వైరస్ పాకుతుందని, మరొకరిలో సోకుతుందని, దానివల్ల రోగాలకు గురి అవుతారని, దాని నుండి రక్షణ కొరకు చిన్న మాస్క్ అది వేసుకోకుంటే ఎలా పట్టుబడుతున్నారో, ఎలా దాని గురించి ఫైన్ వేయడం జరుగుతుందో, ఇవన్నీ విషయాలను కూడా మనం ఆలోచిస్తే, ఖురాన్ శ్రద్ధగా చదువుతే, అయ్యో నా జేబులోనే ఉండే కదా, నేను అక్కడ మర్చిపోయి వచ్చాను, ప్లీజ్ ఇక్కడ నీ దుకాణంలోనే నేను మర్చిపోయి వచ్చాను అని అంటే కూడా వదిలేస్తున్నారా? తీసుకుపోయి బండ్లో వేసేస్తున్నారు, వదిలేస్తున్నారా? చాలా రాసేస్తున్నారు. ఇవన్నీ కూడా పరలోకాన్ని గుర్తు చేస్తున్నాయి మనకు. అందుగురించే ఈ లోకంలో జరిగే ఒక్కొక్క సందర్భాన్ని, ఒక్కొక్క విషయాన్ని మనం విశ్వాస పరంగా పరలోక దినాల మనం పట్టుబడకుండా అల్లా యొక్క శిక్షకు గురి కాకుండా ఎలా తప్పించుకోగలుగుతామో అన్న విషయాలను నేర్పుతున్నాయి. కానీ ఖురాన్ చదువుతూ ఉంటే కదా, శ్రద్ధగా ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే కదా. ఇంకా చూడండి అక్కడ, అయ్యో మా దౌర్భాగ్యం, మాలి హాజల్ కితాబ్, ఎలాంటి కర్మపత్ర, ఇదేమి కర్మపత్రం,
ఇంత ఇక్కడ శోచనీయ విషయం గమనించండి. ఈ పత్రం రాసింది ఎవరు? ఎవరండి? మనమే. మనం చేసుకున్న, మనం మాట్లాడిన, మనం దృఢంగా ఊహించిన ఆ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుగురించి ఏమంటారు? మనలో ప్రతి ఒక్కడు రచయిత, తన జీవితాంతం రచిస్తూ ఉన్నాడు. అదే పరలోకాన మన ముందుకు రానున్నది. కనుక నీవు ఎంత మంచిగా రచిస్తావో అంత మంచిగా చూసుకొని సంతోషపడతావు. నీవు తప్పుగా రచించావంటే ఆ రోజున చూసి ఈ విధంగా ఇంతకంటే ఎక్కువగా బాధపడతావు. రచించడం అంటే అర్థమవుతుంది కదా, ఏదో పుస్తకం రాయడం కాదు. ఈ కర్మ పత్రం ప్రళయ దినాన మన ముందుకు ఏదైతే వస్తుందో మనం చేసుకున్న కర్మలు ఇది. كراما كاتبين يعلمون ما تفعلون. ప్రతి ఒక్క మనిషి వెంట వారి యొక్క కర్మలు రాసే అటువంటి గౌరవనీయులైన దూతలు ఉన్నారు. యాలమూన మా తఫాలూన్, వారు చేసినదంతా కూడా ఆ దైవ దూతలకు తెలుసు, వారు నమోదు చేస్తూ ఉంటారు. కానీ మనం చేసినదే. ముస్లిం అహ్మద్ యొక్క హదీస్, చాలా పొడవైన హదీస్, అక్కడ కూడా హల్ కతబత్క హల్ వలమత్క కతబతి, అపరాధిని పిలిసి అల్లాహ్ తఆలా అడుగుతాడు, చెప్పు నా యొక్క దూతలు ఏమైనా నీపై అన్యాయం చేశారా? నీవు చేయని తప్పు పాపాన్ని ఏదైనా రాశారా? నీవు చేసిన పుణ్యాన్ని దానికంటే తక్కువగా ఏదైనా రాశారా? ఏ రకమైన అన్యాయమైనా చేశారా? వారు ఏమాత్రం చేయరు. మనం ఏది చేశామో అదే ఆ మన కర్మపత్రంలో ఉంటుంది. ఇక్కడ మరో విషయం గమనించండి, వారు కర్మపత్రాలను చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ శోకంతో ఎలాంటి పుస్తకం ఇది, لا يغادر صغيرة ولا كبيرة. ఏ ఒక చిన్న దానిని కూడా వదలలేదు, పెద్ద దానిని కూడా వదలలేదు. ఇక్కడ గమనించండి, వారు చిన్నదాన్ని ముందు ప్రస్తావిస్తున్నారు, పెద్దదాన్ని తర్వాత ప్రస్తావిస్తున్నారు. لا يغادر صغيرة ولا كبيرة. ముందు చిన్నదాన్ని ప్రస్తావిస్తున్నారు వారు. మీరు ఆలోచిస్తున్నారా, గ్రహిస్తున్నారా ఈ రోజుల్లో ఎన్ని పాపాలు ఉన్నాయి? అరే ఇదంతా ఏం పెద్దగానండి, అరే గా మౌలవీల మాటలు వినకండి, గాముల సాముల మాటలు వినకండి, అంత హరామ్ 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 అని అంటూ ఉంటారు. పర్వాలేదులే, ఈ విధంగా అనుకుంటూ చిన్న పాపాలుగా భావించి ఏవైతే చేస్తూ పోతున్నారో ఎన్నో ఘోరమైన పాపాల గురించి, చివరికి నమాజ్ వదిలేవారు కూడా, అరే నమాజ్ తిరస్కరిస్తలేమండి, కేవలం చదువుతలేము కదా అంతే, ఏం నమ్ముతాం మేమైతే, నమాజ్ అల్లా 5 పూటలు విధి చేశాడు అని. అంటే 5 పూటలు విధి చేశాడని నేను నమ్ముతున్నాను అన్నటువంటి సంతోషంలో ఉన్నాడు, కానీ నమాజ్ ఆచరించడం లేదు, ఇది ఏమంత పెద్ద పాపం కాదు అన్నటువంటి భ్రమలో ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, చిన్న పాపాలను అతడు ముందు గుర్తు చేస్తున్నాడు. లాయుగాదిరు సహీరతన్, ఆ తర్వాత వలా కబీరతన్ అని అంటున్నాడు. ఇక్కడ మరో విషయం గమనించాల్సింది, ఇల్లా అహ్సాహ, ఒకటి వవజదు మా అమిలు హాదిరా, రెండో అంటే అరబీ గ్రామర్ ప్రకారంగా లా తర్వాత ఇల్లా వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది, తప్పకుండా అది అవుతుంది, మరియు అందులో ఏ రమంత కూడా మిస్ కాదు అన్నటువంటి దృఢాన్ని హస్ర అని అరబీ గ్రామర్ ప్రకారంగా దీన్ని అన్నారు. మేము చేసిన చిన్నదైన, చిన్నది అంటే మీరు ఎంతగా అనుకుంటున్నారండి,
చిన్నది అని అంటే అన్యాయంగా ఏదైనా డబ్బులు ఎవరైనా తీసుకోవడం, ఎవరైనా కొట్టడం, ఇంకా ఇట్లాంటివి వీటినే చిన్నది అనుకుంటున్నారా? సూరత్ యూనుస్ లో చదవండి, మిత్కాల ذర్ర అణువంత, ఆవగింజంత అంటే అది కూడా పెద్దగైపోయింది, అంతకంటే మరి చిన్నది అణువంత. ఇంకా ఏమన్నాడు అల్లాహ్ తాలా, వలా అస్గర మిన్ దాలిక్, దానికంటే మరీ చిన్నదిగా ఏదైనా ఉన్నా కానీ. లుక్మాన్ హకీమ్, సూరత్ లుక్మాన్ అని ఉంది కదా, అందులో చూడండి లుక్మాన్ తన కొడుకుకు బోధ చేస్తూ ఏ కొన్ని ముఖ్య విషయాలు తెలిపాడు. అందులో ఒకటి ఏముంది, ఓ నా కొడుకా, నీవు చేసిన ఏదైనా కార్యం, సత్కార్యమైన దుష్కార్యమైన, అది ఇంత చిన్నగా ఉన్నా, అది పర్వతాల కింద ఉన్నా, అల్లాహ్ తాలా తప్పకుండా తీసుకొని వస్తాడు. అందుకొరకు సోదర భాషలారా, ప్రళయ దినాన ఆ అపరాధులు ముందు చిన్న పాపాలను గుర్తు చేసి తర్వాత పెద్ద పాపాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, ప్రతి ఒక్క దానిని మేము అక్కడ పొందుపరిచాము. ఆ తర్వాత చెప్పాడు, వారు చేసుకున్నదంతా అక్కడ వారు పొందుతారు. ఇక్కడ తప్పించుకునే మార్గం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎన్ని అన్యాయాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని రకాల మాదక ద్రవ్యాల్లో యువకులు ఉన్నారు, ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నారు, ఎన్ని సత్కార్యాలను వదులుతూ ఉన్నారు. ఇళ్లలో భార్యలు భర్తలకు అవిధేయులుగా ఉన్నారు, భర్తలు ఇళ్లలో తమ యొక్క హక్కును నెరవేర్చడం లేదు. సామాజికంగా చూసుకున్నా, నడవడిక పరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా, ఎన్ని లోపాలు మన నుండి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రళయ దినాన మనం చూసుకున్నప్పుడు అక్కడ మార్గం ఏంటి, రక్షణ పొందే మార్గం ఏదైనా ఉందా? వలా ఎదలి రబ్బుక అహదా, నీ ప్రభు నీపై ఏ మాత్రం ఏ కొంచెం అన్యాయం చెయ్యడు. సోదర మహాశివులారా, ఈ విధంగా మనం ఒక్కొక్క ఆయతలో ఒక్కొక్క చిన్న సెంటెన్స్ను గమనిస్తూ పోతే వాస్తవంగా మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది. అల్లాహు తఆలా అతని యొక్క సరి అయిన భయం, పరలోక దినం యొక్క భయం, ఆ పరలోక సాఫల్యం కొరకు మనం ఎలాంటి మార్పులను తీసుకొచ్చుకోవాలో ఆ బుద్ధి జ్ఞానాలు ఈ లోకంలోనే ఇప్పుడే అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తన మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివి దానిని ఆలోచించి గ్రహించి మంచిగా అవగాహన చేసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.